భారతదేశం ఒక వినూత్నమైన పరిస్థితిలో ఉంది. భారతదేశం అంతా యువతరంతో నిండిపోయింది. ఈ యువతరాన్ని మనం వచ్చే 5 సంవత్సరాలలో మంచి మార్గదర్శనం ఇస్తూ వాళ్లలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగితే భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప దేశంగా మారడానికి ఒక అద్భుతమైన అవకాశం. దానికి కావలసింది వాళ్లకు మార్గం చూపించి వాళ్ళి చేతిని పట్టుకుని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు కావాలి. ఆ వ్యక్తి నాకు పవన్ కళ్యాణ్ గారి రూపంలో కనిపించారు. యువతరం ఎంతో ఆశలతో ఉన్నారు. ఆయన మొన్న ప్రకటించిన మేనిఫెస్టో అది చూడండి, ఇటువంటి మేనిఫెస్టో ఎవరూ ఇంతవరకు ప్రకటించలేదని నేను అనుకుంటాను. ప్రతి వర్గానికి, ప్రతి మనిషికి నేనున్నాను అన్న ఒక భరోసా కల్పించే ఒక మేనిఫెస్టో అది. దాని వెనకాల ఎంత కృషి జరిగింది, ఆయన తిరిగిన విధానాలు, ఆయన ప్రజలతో మాట్లాడిన విధానాలు, ప్రజలు సూచించిన మాటలు, వీటన్నిటిని కూడా పొందుపరిచి ఒక అద్భుతమైన మేనిఫెస్టో. ప్రపంచ దేశాలు ఈ మేనిఫెస్టో ఎలా తయారు చేశారు అన్న ఒక సందిగ్ధంలో ఉన్న తరుణం ఇది. ఎందుకంటే చాలా మంది ఏంటారంటే ఒకటి ఒకటి కలిపితే 2 అంటారు, కానీ నేనేమంటానంటే 1 1 కలిపితే అది 11 అవుతుంది అన్నది నేను ఎప్పుడు అంటానన్న. కాబట్టి ఈ 11తో మనం మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి పరిపాలన అంటే ఎలా ఉంటుంది. ఆయన అన్నారు 0 బడ్జెట్ పాలిటిక్స్ అని. అంటే డబ్బులు లేకుండా రాజకీయం జరగదు అన్న ఒక అభిప్రాయం ఉన్న సమాజంలో అది లేకుండా కూడా చేయగలమని చూపించే ఒక అవకాశం మనందరికీ దొరుకుతుందన్నమాట. సర్వసాధారణంగా మీరు చూస్తే చాలా మంది వ్యక్తుల్లో జ్ఞానం ఉంటుంది. ఒక ప్రొఫెసర్ తీసుకున్నామంటే చాలా జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. కొంతమందిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం చాలా ఉంటుంది. మరికొంతమందిలో జనాదరణ ఉంటుంది. ఈ 3 కలిసి ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు దేశంలో. మంచి జ్ఞాన సంపద, మంచి ధైర్యం, ఆ తరువాత ప్రజాదరణ. ఇటువంటి వ్యక్తులే సమాజంలో మార్పు తీసుకురాగలరు. ఆ మూడు లక్షణాలు ఉనికి పుచ్చుకున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. కాబట్టి అటువంటి వ్యక్తి ముందుకొచ్చి ఆయన అనుకుంటే, ఆయన ముందే చెప్పారు చాలా చోట్ల, నేను అనుకుంటే బ్రహ్మాండంగా నేను డబ్బు సంపాదించుకోగలను నా ఫీల్డ్లో వెళ్ళి, కానీ అది వదిలేసుకున్నారు ఆయన. ప్రజల కోసం ప్రజాసేవలో మనం రావాలి. మనకున్న, నిన్న మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన అన్నారు, వచ్చే 15-20 సంవత్సరాల్లో మనం గనుక ఒక మార్పును తీసుకురాగలిగితే శాశ్వతంగా ఒక ఏదో మన దేశానికి, మన రాష్ట్రానికి చేసిన వాళ్ళం అవుతామని ఆయన ఇచ్చిన భరోసా. కాబట్టి అటువంటి వ్యక్తితో, మీలాంటి జన సైనికులతో నేను కూడా ఈరోజు ఒక జన సైనికుడిగా మారిపోయానని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఆయన ఆధిపత్యంలో, ఆ సేనాధిపతి యొక్క మార్గదర్శనంలో మనమంతా ముందుకు వెళుతూ మన మీద పెట్టుకున్న ఆశలన్నిటినీ కూడా, అవి కేవలం మేము మాటలు కాదు చేతల్లో కూడా చూపిస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు కలిగిద్దాం. మనం ముందుకెళదాం, దేశాన్ని మారుద్దాం. జనసేన అంటే ఏంటో మనం చూపిద్దాం.